ఇంతకు ముందు తన మాటల్ని చరణాలుగా పాటల్ని లయాత్మకంగా ఆలపించిన ఆ యువకుడికి నారాయణ రెడ్డి గారు లయచరణ్ అని ఎందుకు పేరు పెట్టారో మీకందరికీ ఇప్పటికి తెలిసే ఉంటుంది। 43 సంవత్సరాలుగా ఈ వేదిక మీద డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జన్మదినం జరుగుతోంది। ప్రతి సందర్భంలో ప్రతి జూలై 29న ఆయన కొత్త పుస్తకం పుట్టినరోజు కూడా జరుగుతోంది। ఈ 43 సంవత్సరాల్లో 35 సంవత్సరాల పాటు వంశీయార్ థియేటర్స్ వారు జరిపారు। ప్రస్తుతం కొన్ని ఏళ్లుగా సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ నిర్వహిస్తున్నది। ఈ వేదిక మీద సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ ఆహ్వానంపై కార్యక్రమానికి విచ్చేసి అధిష్ఠితులైన సభాధ్యక్షుడు డాక్టర్ కె.వి. రమణ గారికి, ముఖ్య అతిథి వరణీయులు మాన్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, విశ్వంభర జాతీయ పురస్కారాన్ని అందుకుంటున్న జనాబ్ జావేద్ అఖ్తర్ సాహబ్, డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు నారాయణ రెడ్డి గారికి ఆత్మీయులు, ఉభయ భాషల హిందీ తెలుగు భాషలకు ఆయన వారధి, దీపక్ మహాన్ సాహబ్ వేదిక మీద ఉన్నారు, ఆయన గొప్ప డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, కవి, ఆర్ట్ క్రిటిక్, ఇంకా చాలా ప్రజ్ఞలు ఆయనకున్నాయి। సభా నిర్వహణ చేస్తున్న డాక్టర్ ప్రతిభా మోహన్ గారికి, మళ్ళీ లయచరణ్ గారికి, వరేణ్య నారాయణ రెడ్డి గారి సాహిత్య వారసత్వాన్ని నిలబెడుతున్న చిరంజీవి, మీ అందరికీ నమస్కారం। గీతాంజలి ఆలపించిన ఆ పాటలో నారాయణ రెడ్డి గారు ఆయన స్వయంగా తెలుగు భాషా సాహిత్యాలకు విశ్వవ్యాప్తమైన ఖ్యాతి తీసుకొచ్చిన ప్రతీక, ఆ తెలుగు వైభవానికి ఆయన ప్రతీక అయితే, ఆ ప్రతీకను పాట రూపంలో అందించినప్పుడు ఆమె పాడుతున్నప్పుడు మంత్రముగ్ధులమై చూశాము। అట్లా ఆయన పాట రాసిన, ప్రసంగం చేసిన, వ్యాసం రాసిన, కవిత రాసిన, కావ్యం రాసిన తెలుగు వైభవం అందులో రసప్లావితమై మన వీరులకు చేరుతుండడం మనందరికి తెలిసిన విషయమే। ఈ వేదిక మీద ఉన్న పెద్దలు సామాన్యులు కారు, నారాయణ రెడ్డి గారితో అత్యంత సాన్నిహిత్యము అనుబంధము కలిగిన వారు, సభామందిరంలో ఉన్న వారంతా కూడా వారి వాత్సల్యాన్ని, వారి సౌజన్యాన్ని, సౌమనస్యాన్ని చవిచూసిన వారు। నారాయణ రెడ్డి గారు కావ్య రచన చేసి జ్ఞానపీఠాన్ని తన మధురమైన మాటల ద్వారా, పాటల ద్వారా జనపీఠాన్ని అధిరోహించిన వారు। ఆ మహానుభావుని ప్రతి జన్మదినం పుట్టినరోజు కొత్త పుస్తకంగా ఆవిష్కృతం కావడం మనం అందరికీ చూస్తున్నాము। ఈనాడు ఆవిష్కృతమయ్యే సమన్వయం ఆయన సాహిత్య విమర్శ వ్యాసాల సంపుటిని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అందించనున్నారు, వారికి స్వాగతం పలుకుతున్నాను। అధ్యక్షత వహించిన రమణాచారి గారు నారాయణ రెడ్డి గారితో ఉన్న అనుబంధాన్ని పురస్కరించుకొని వారి తెలుగునాట సాహిత్య సాంస్కృతిక వికాస కృషికి ఆయన ముందు నిలబడి నడుపుతున్నారు। జావేద్ సాహబ్, 7 తరాల కవిత్వ వారసత్వం అంటే సాధారణమైన విషయం కాదు, ఈజ్ ఎ పోయిట్ ఆఫ్ 7 జనరేషన్స్। 50 సంవత్సరాలుగా హిందీ చిత్రసీమలో ఉన్నారు, ఎంతో కష్టపడి ఆయన కవిగా, గీతరచయితగా, స్క్రీన్ రైటర్గా నిలదొక్కుకోవడం సామాన్య విషయం కాదు। ప్రోగ్రెసివ్ హ్యూమనిజం అనే కవితా సిద్ధాంతం నారాయణ గారితే అయితే రమణచారి గారు ఇంతకుముందే చెప్పినట్టు అదే ప్రోగ్రెసివ్ హ్యూమనిజం ఆయన సామాజికవేత్తగా, ఆయన రచయితగా, కవిగా ఆ ఆదర్శంతోనే ముందుకు సాగుతున్నారు। మనందరికీ ఆశ్చర్యం కావచ్చు, ఒక్కసారి ఒక సినీ గీత రచయితకు జాతీయ స్థాయిలో ఒకసారి అవార్డు రావడం కూడా ఒక కళ, అలాంటి కళ ఆయనకు 5 సార్లు, వరుసగా 5 సార్లు ఆయన ఈ వాన్ నేషనల్ అవార్డు ఫర్ హిస్ లిరిక్స్, అదొకటే కాదు 8 సార్లు ఫిలింఫేర్ అవార్డు పొందారు। అట్లా చెప్తూ పోతే ఇంకా భక్తులు చాలామంది ఉన్నారు, వారు ఈనాడు
నారేనిడి గారి పేరుతో సుశీల నారేనిడి ట్రస్ట్ నెలకొల్పిన ఈ పురస్కారాన్ని అందుకోవడానికి ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తూ మీ అందరికీ స్వాగతం చెప్తూ ఒక్క మాటతో ముగిస్తాను. నారేనిడి గారు ఇదే ఒక పుట్టినరోజు సన్నివేశం కోసం ఒక సినిమాకు పాట రాశారు. పుట్టినరోజు పండగ అందరికీ అది తెలిసేది అందరికీ అని అందులో చివరి మాట తానున్నా లేకున్నా తన పేరు నిలవాలి. అది ఆయన రాసిన పాటనే కాదు ఆయన కూడా అందులో ఉన్నారు ఆయన నిలిచారు నిలుస్తారు షష్ఠి.